हाय फ्रेंड्स, वेलकम टू हरविलू चैनल। सो तेलंगाणालो अग्रिकल्चर डिप्लोमा कोर्सुलो चेरे विद्यार्थुलकु शुभवार्त अंडि। सो मोत्तानिकैते फेज टू नोटिफिकेशन अयिते वच्चिंदि, आ विवरालु एंटो ई वीडियोलो मनं चूद्दामु। सो ఇక్కడ ఫేజ్ 2 వస్తుందో రాదో అని చెప్పేసి అనుకున్నాము। సో కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఏ రోజు కా రోజు సాయంత్రం మిగిలి ఉన్న సీట్ల వివరాలు ఇచ్చారు। సో చివరిసారిగా చూస్తే 29 సీట్లే మిగిలి ఉన్నాయి అని చెప్పేసి అన్నారు। కాబట్టి కౌన్సిలింగ్ వస్తుందో రాదో అని చెప్పేసి అనుకున్నాము। మొత్తానికి అయితే కౌన్సిలింగ్ అనేది వచ్చింది। సో కౌన్సిలింగ్ షెడ్యూల్ చూసేకంటే ముందు ఒకసారి ఎన్ని సీట్లు ఉన్నాయో ఇక్కడ చూద్దామండి। సో ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు సీట్ అవైలబిలిటీ పొజిషన్ ఫర్ అడ్మిషన్ సెకండ్ లింక్ ఇక్కడ। సో 6:30 నాటికి ఎన్ని మిగిలి ఉన్నాయి సీట్లు గనుక మనం పరిశీలించి చూసినట్లయితే సో ఇక్కడ మొత్తానికైతే చాలా సీట్లే ఉన్నాయి ఫ్రెండ్స్। సో ఇది మీకు శుభవార్తనే। సో గౌట్ కాలేజెస్ లో 25 సీట్లు ఖాళీగా ఉన్నాయి। దాదాపు ప్రతి కాలేజ్ లో సీట్లు అయితే ఒకటో రెండో ఖాళీ అయితే ఉన్నాయి। సో ఒక కాలేజీ లో మాత్రమే జీరో సీట్స్ ఉన్నాయి, అది జగిత్యాల పోలాస కాలేజీలో మాత్రమే జీరో సీట్స్ ఉన్నాయి। మిగిలిన అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో 2, 3, 6 అని చెప్పిన కాలేజీలు అయితే ఉన్నాయి। అండ్ ప్రైవేట్ కాలేజీల్లో మొత్తం 142 ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్। సో చాలా పెద్ద మొత్తంలో ఖాళీలు అని చెప్పేసి అనుకోవచ్చు। సో కౌన్సిలింగ్లో మరే ఉన్నారు తీసుకున్నారు, బట్ మళ్ళీ ఎందుకో జాయిన్ కాలేదో లేకుంటే ఫీజు క్యాన్సిలేషన్ చేసుకున్నారో ఏదో ఒక విధంగా మొత్తానికి అయితే సీట్లు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి ఫ్రెండ్స్। సో దానికి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ జారీ చేశారు। ఆ తేదీలు షెడ్యూల్ తేదీలు ఏంటో మనం ఇప్పుడు పరిశీలిద్దాం। ఇక్కడ సెకండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ వేరియస్ డిప్లొమా కోర్సెస్ కనుక చూసినట్టయితే కౌన్సిలింగ్ అనేది 10, 11, 12, 13 నాలుగు రోజులు కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉందండి। సో ఇది ప్రతిరోజు రెండు ఫేజులుగా ఉంది। ఇక్కడ రెండు టైమింగ్స్ ఉంది, 9:30 to 9:30 ఒకటి అండ్ 2 ఇంకొక సెషన్గా ఇక రెండు సెషన్గా మెన్షన్ చేయడం జరిగిందండి। సో ఇక్కడ ర్యాంక్స్ మాత్రం అందరినీ పిలిచారు, మళ్ళీ ఫస్ట్ ఫేజ్కి ఏ విధంగా పిలిచారు, సెకండ్ ఫేజ్ కూడా ఇంకా కొద్దిగా ఎక్కువ మందిని పిలిచారు, 46,000 వరకు పిలవడం జరిగిందండి। సో 10th రోజు 56 ర్యాంక్ నుంచి 8,864 ర్యాంక్ వరకు అటెండ్ కావాలి। ఇక్కడ 11th రోజు 8,867 నుంచి 18,928 వరకు, 12th రోజు 31,554 వరకు, 13th రోజు 46,306 వరకు అటెండ్ కావాలి ఫ్రెండ్స్। సో ఎక్కడ అటెండ్ కావాలి అంటే రాజేంద్ర నగర్ హైదరాబాద్లో PJTS అగ్రికల్చర్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అనేటువంటి రాజేంద్ర నగర్ హైదరాబాద్లో మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది। సో సర్టిఫికెట్స్ ఏమేమి కావాలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు। డౌన్లోడెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ను తీసుకెళ్ళాలి, అండ్ SSC మెమో, పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్, ఇంతకుముందు చెప్పుకున్నాము నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, దాన్ని ఫామ్ 1 అంటారు అది, అండ్ TC. సో ఒకవేళ TC ఎక్కడైనా జాయిన్ అయ్యే ఉంటే, మీరు జాయిన్ చేసిన ఎక్కడైనా జాయిన్ అయినా ఉంటే ఆ TC మాత్రం కొద్ది చాయిస్ వేసే ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ లేటెస్ట్ సర్టిఫికేట్ కాపీ ఆఫ్ సోషల్ స్టేటస్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, అండ్ ఇక్కడ ఫిజికల్ ఛాలెంజర్ అయితే అది, క్యాప్, ఈ రకంగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, ఒరిజినల్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ క్యాంపస్కు మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో టైం అయితే ఏం ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు, 9:30 అన్నాడు కాబట్టి అంతకుముందే మీరు అక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో కరోనా సీజన్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ ఇక్కడ సెలక్షన్ క్రైటీరియా అంటే ఎవరు ముందు వస్తే వాళ్ళని తీసేసుకుంటారు, అంటే మరి లేట్గా వచ్చిన వాళ్ళు తీసుకోరు అంటే తీసుకుంటారు, బట్ కరెక్ట్ టైంలో వాళ్ళు పిలిచినటువంటి టైంలో వెళ్తే ఖచ్చితంగా సీట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది, సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ టు యూనివర్సిటీ పాలిటెక్నిక్ షెల్ పే అన్ అమౌంట్, యూనివర్సిటీ పాలిటెక్నిక్లో సీట్ వస్తే అంటే గౌట్ కాలేజీలో సీట్ వస్తే 12,810 రూపాయలు చెల్లించవలసి ఉంటుందని చెప్పేసి అంటారు. సో ఇమీడియట్లీ 2 వర్స్ ద ఫీజ్ ఫర్ ద ఫస్ట్ సెమిస్టర్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2020-21 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు, వెంటనే చెల్లించాలి. అండ్ ఇక్కడ ప్రైవేటు పాలిటెక్నిక్స్ సెలెక్ట్ అయితే 17,810 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇఫ్ క్యాండిడేట్ క్యాన్సల్ హిస్ సీట్ హిస్ షెల్ పే ఫీజ్ 2,000 ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండ్ 1,000 రూపీస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగానే సో చాలామంది సీట్లు క్యాన్సిల్ చేసుకున్నారు అనుకుంటాను, 2,000 రూపాయలు చెల్లించి ఫీజు క్యాన్సిల్, మా సీట్ క్యాన్సిల్ చేసుకుంటే ఫీజు రీఫండ్ ఇస్తారని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. సో ఆ రకంగా క్యాన్సిల్ చేస్తేనే సీట్లు మిగిలి ఉన్నాయి ఫ్రెండ్స్. సో మొత్తానికైతే ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ 11th ఇవ్వడం జరిగింది, స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్
of the candidate who are seeking admission under sports quota shall be done on 16th. So sports quota lo evaraithe admission korutunnaro vallu 16th roju university auditorium ki attend kavalani chepesi mention chesaru. Indulo konnaithe ikkada details aithe ivadam jarigindi. Mottanikaithe meeku idi good news ane cheppukovachu friends. Phase 2 counseling schedule anedi jari ayindi. So 10th roju nunchi start avutundi. 10th 11th 12th 13th naal roju start avutundi friends. Thank you for this video.